హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికి బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్. మనకేమో కానీ ఐపీఎల్ ప్లేయర్స్ కు మాత్రం క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముందే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఈ నెల 23 అంటే డిసెంబర్ 23 తారీఖు ఐపీఎల్ ఆక్షన్ జరిగింది. పేరుకి మినీ ఆక్షనే, కానీ పెద్ద పెద్ద రికార్డులని ఈ ఆక్షన్ బ్రేక్ చేసింది. ఎప్పట్లాగే ఫ్రాంచైజర్స్ అందరూ ఓవర్సీస్ ఆల్ రౌండర్స్ కోసం బాగా ఖర్చు పెట్టారు. చెప్పాలంటే క్రిస్మస్ టైంలో ప్లేయర్స్ కి మంచి గిఫ్ట్స్ వచ్చినట్లే చాలా వరకు ప్లేయర్స్ కి మంచి మంచి ప్రైజెస్ అయితే లభించాయి. అండ్ మామూలుగా మనం చూసుకుంటే ఒక ఆక్షన్ లో ఏదో ఒక ప్లేయరే హైయెస్ట్ బిడ్ రికార్డ్ ని సాధిస్తాడు, కానీ ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో మాత్రం ముగ్గురు ప్లేయర్స్ ఈ రికార్డ్ ని సాధించారు. ఇంతకు ముందు హైయెస్ట్ పేడ్ ప్లేయర్ గా ఉన్న క్రిస్ మోరిస్ రికార్డ్ ని ఈ సీజన్ లో క్యామరన్ గ్రీన్, బెన్ స్టోక్స్ అండ్ శామ్ కరణ్ బద్దలు కొట్టారు. అండ్ ఆల్ టైమ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా శామ్ కరణ్ రికార్డ్ ని సాధించాడు. సో ఫ్రాంచైజెస్ అని కూడా తమకున్న బడ్జెట్ తో భారీ యాక్షన్ లో పార్టిసిపేట్ చేశారు, కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. సో ఆ మిస్టేక్స్ ఏంటి, ఆక్షన్ లో ఫ్రాంచైజెస్ యొక్క పాజిటివ్స్ ఏంటి అండ్ నెగిటివ్స్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది షో. సో మినీ ఆక్షన్ గురించి చెప్పే ముందు మీ ఫేవరెట్ ప్లేయర్ పేరుని కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈసారి ఐపీఎల్ టైటిల్ ని ఏ టీం దక్కించుకుంటుందో దాని పేరు కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ముందుగా ఎస్ఆర్హెచ్ సన్రైజ్ హైదరాబాద్ టీంలో మొత్తం 25 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ దాంట్లో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా మినీ ఆక్షన్ లో ఎస్ఆర్హెచ్ కొన్న ప్లేయర్స్ ఎవరంటే హ్యారీ బ్రూక్ 13.25 crore, మయంక్ అగ్రవాల్ 8.25 crore, హెన్రిచ్ క్లాసిన్ 5.25 crore, అదిల్ రషీద్ 2 crore, మార్కండే 50 lakhs, వివ్రంట్ శర్మ 2.6 crore, సమర్థ్ 20 lakhs, సన్వీర్ సింగ్ 20 lakhs, ఉపేంద్ర యాదవ్ 25 lakhs, మయంక్ డాగర్ 1.8 crore, నితీష్ కుమార్ రెడ్డి 20 lakhs, ఏ హుసేన్ 1 crore అండ్ అన్మోల్ ప్రీత్ సింగ్ 20 lakhs. సో పాజిటివ్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ ని వదిలేసిన తర్వాత ఎస్ఆర్హెచ్ కి మంచి అటాకింగ్ లెగ్ స్పిన్నర్ దూరం అయ్యాడు. సో ఈసారి మంచి లెగ్ స్పిన్నర్ కోసం చూశారు. అండ్ వరల్డ్ కప్ విన్నింగ్ లెగ్ స్పిన్నర్ అయిన ఆదిల్ రషీద్ ని ఎట్టగెలకి దక్కించుకున్నారు. రషీద్ ఖాన్ అంత కాకపోయినా కానీ ఆదిల్ రషీద్ కూడా టాప్ క్లాస్ లెగ్ స్పిన్నరే. నెక్స్ట్ వన్ వచ్చేసి మిడిల్ ఆర్డర్. ఎస్ఆర్హెచ్ కి తరతరాల నుంచి ఉన్న వీక్నెస్ ఏదైనా ఉందా అంటే అది మిడిల్ ఆర్డరే. అండ్ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడం కోసం ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్స్ ని కొన్నారు. హ్యారీ బ్రూక్స్ స్పిన్ బౌలింగ్ బాగా ఆడటంతో పాటు 360 degrees లో తన షాట్స్ కొట్టగలడు. అండ్ రీసెంట్ గా పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో T20 స్టైల్లో ఆడి 3 centuries చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. సో హ్యారీ టాలెంట్ మన ఎస్ఆర్హెచ్ కి ఎంతవరకు యూజ్ అవుతుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా హ్యారీతో పాటు మయంక్ అగర్వాల్ ని కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొనడం జరిగింది. సో అభిషేక్ శర్మకి మయంక్ అగర్వాల్ ఓపెనింగ్ పార్ట్నర్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెగిటివ్స్ దగ్గరికి వస్తే కావాల్సిన ప్లేయర్స్ ని దాదాపు కొనేశారు, కానీ పెద్ద క్వశ్చన్ ఒకటి పెండింగ్ లో ఉంది, అదేంటంటే కెప్టెన్ ఎవరనేది. సో కెప్టెన్ గా పెద్ద సక్సెస్ లేని మయంక్ అగర్వాల్ ని కెప్టెన్ గా పెడతారా, లేదంటే గాయాలతో ఇబ్బంది పడుతున్న భువనేశ్వర్ కుమార్ ని కెప్టెన్ గా చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ వచ్చేసి న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. సో ఫిలిప్స్ రెగ్యులర్ గా కీపింగ్ చేయడు, మరి ఎస్ఆర్హెచ్ ఆ టైంలో క్లాసిన్ ని యూజ్ చేస్తారా లేదా గ్లెన్ ఫిలిప్స్ ని యూజ్ చేస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ పంజాబ్. మొత్తం పంజాబ్ స్క్వాడ్ లో 22 మంది ఉన్నారు. అండ్ వాళ్ళలో 7 మంది ఓవర్సీస్ ప్లేయర్స్. మినీ ఆక్షన్ లో వీళ్ళు పర్చేజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసి శామ్ కరణ్ 18.5 crores, సికిందర్ రాజా 50 lakhs, హర్ప్రీత్ బాటియా 40 lakhs, విద్వాంత్ 20 lakhs, మోయిత్ రాతే 20 lakhs, శివం సింగ్ 20 lakhs. పంజాబ్ పాజిటివ్స్ దగ్గరికి వస్తే ఒక టాప్ క్లాస్ ఆల్రౌండర్ కోసం ఆక్షన్ లోకి వచ్చారు. అండ్ ఐపీఎల్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆల్రౌండర్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయిన శామ్ కరణ్ ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ లో మంచి ఫామ్ లో ఉన్న సికిందర్ రాజాని జస్ట్ 40 lakhs దక్కించుకున్నారు. ఇంజురీస్ తో బాధపడుతున్న లైమ్ లివింగ్ స్టోన్ కి రాజాని బ్యాకప్ గా తీసుకున్నారు. ఇంకా న్యూటీస్ విషయానికి వస్తే పంజాబ్ మయంక్ అగర్వాల్ ని వదిలేసింది, కానీ అతని ప్లేస్ లో ఇంకొక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని వాళ్ళు కొనడానికి ప్రయత్నించలేదు. స్పిన్ అటాక్ ని కూడా పెద్దగా బలపరచుకోలేదు. అసలు బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే పంజాబ్ దగ్గర ఇంకా వాలెట్ లో 12.2 crore ఉన్నాయి, వాటిని అసలు యూజే చేయలేదు. మరి దేనికోసం ఆపారో వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్. ముంబై స్క్వాడ్ లో మొత్తం 24 మంది ఉన్నారు. అండ్ దాంట్లో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. మినీ ఆక్షన్ లో ముంబై కొన్న ప్లేయర్స్ వచ్చేసి క్యామరన్ గ్రీన్ 17.5 crores, జే రిచర్డ్సన్ 1.5 crores, పియూష్ చావ్లా 50 lakhs, డి జెన్సన్ 20 lakhs, విష్ణు వినోద్ 20 lakhs, ఎస్ ములానీ 20 lakhs, నిహాల్ 20 lakhs, రాఘవ్ గోయల్ 20 lakhs.
ఇంకా ముంబై పాస్టర్స్ దగ్గరికి వస్తే ముంబై యాక్షన్ లో 20.55 crores తో వచ్చింది. అండ్ వీళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి రిటైర్ అయిన పోలార్డ్ ప్లేస్ లో ఒక మంచి ఆల్రౌండర్ ని తీసుకోవటం. అండ్ ఈ గోల్ ని ముంబై సాధించింది. ఆసీస్ కి చెందిన బెస్ట్ ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ ని ముంబై దక్కించుకుంది. గ్రీన్ ఏ పొజిషన్ లో అయినా సరే బ్యాటింగ్ చేయగలడు అండ్ మంచి పేస్ తో బౌలింగ్ కూడా వేయగలడు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే బుమ్రా ఆర్చర్ ఫిట్ గా ఉంటే ముంబైని ఆపటం ఎవరి వల్ల కాదు. కానీ వీళ్ళు ఇంజురీ అయితే బ్యాకప్ గా జే రిచర్డ్సన్ తప్ప వీళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరూ లేరు. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. మొత్తం చెన్నై స్క్వాడ్ లోని ప్లేయర్స్ 25 మంది అండ్ వీళ్ళలో ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చేసి 8 మంది. ఆక్షన్ లో చెన్నై కొన్న ప్లేయర్స్ అజింక్య రహానే 50 lakhs, బెన్ స్టోక్స్ 16.25 crores, షేక్ రషీద్ 20 lakhs, నిశాంత్ సిద్ధు 60 lakhs, కే జేమిసన్ 1 crore, అజయ్ మండల్ 20 lakhs, భగత్ వర్మ 20 lakhs. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే బెన్ స్టోక్స్, ఎస్ బెన్ స్టోక్సే వీళ్ళకి పెద్ద పాజిటివ్. రీసెంట్ ఇయర్స్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్ అయిన బెన్ స్టోక్స్ ని చెన్నై వాళ్ళు 16.25 crores దక్కించుకున్నారు. ఇప్పుడు రిటైర్ అయిన బ్రావో బాధ్యతని బెన్ స్టోక్ తీసుకుంటాడు. సో ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బెన్ స్టోక్స్ అండ్ రవీంద్ర జడేజా లాంటి ఇద్దరు టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ ఒకే టీమ్ లో ఉంటాం చెన్నై సూపర్ కింగ్స్ కి చాలా అంటే చాలా అడ్వాంటేజ్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఎంఎస్ ధోనికి బ్యాకప్ గా వికెట్ కీపర్ లేడు. ఎన్ జగదీష్ ని బై చేసి బ్యాకప్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు కానీ అది కుదరలేదు. డేవిడ్ కాన్వే కీపరే కానీ రెగ్యులర్ కీపర్ అయితే కాదు. ధోనికి ఏదైనా ఇంజురీ అయ్యి ఇంకా తప్పదు అనుకుంటే అంబాయి ట్రైడే లాస్ట్ ఆప్షన్. కానీ ధోనికి ఎలాంటి ఇంజురీస్ జరగకూడదని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే మేబీ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ కావచ్చు. అండ్ వీటితో పాటు అజింక్య రహానేకి తోడుగా ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ని కొనుంటే సిఎస్కే ఇంకా స్ట్రాంగ్ అవుట్ అయ్యేది. ఆల్రెడీ ఋతురాజ్ ఉన్నాడు అని చెప్పి మీరు అనొచ్చు. జస్ట్ ఇన్ కేస్ ఏమైనా ఇంజురీస్ లాంటివి అయితే ఇంకొక బ్యాట్స్మెన్ బ్యాకప్ గా ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్. టీంలో మొత్తం 25 ప్లేయర్స్ అండ్ వాళ్ళలో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఆక్షన్ లో వీళ్ళు పర్చేజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసి విలియమ్సన్ 2 crores, ఓడెన్ స్మిత్ 50 lakhs, కేఎస్ భరత్ 1.2 crore, శివం మావి 6 crores, ఉర్విల్ పాటిల్ 20 lakhs, జాస్ లిటిల్ 4.4 crores అండ్ మోహిత్ శర్మ 50 lakhs. వీళ్ళ పాజిటివ్స్ దగ్గరికి వస్తే వదిలేసిన లోకీ ఫర్గ్యూసన్ ప్లేస్ లో జాస్ లిటిల్ ని తీసుకున్నారు. అండ్ అలాగే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కూడా కావాలి కాబట్టి యశ్ దయాల్ ప్లేస్ లో శివం మావిని వీళ్ళు తీసుకున్నారు. పోయిన సీజన్ లో టాప్ ఆర్డర్ లో కాస్త స్టెబిలిటీ తగ్గింది. సో దీనికోసం చెప్పి ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ విలియమ్సన్ ని వీళ్ళు బేస్ ప్రైస్ కి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు మాక్సిమం వాళ్ళ అవసరాలను అయితే కవర్ చేసుకున్నారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే వీళ్ళకి పెద్దగా నెగిటివ్స్ లేవని చెప్పాలి. మాక్సిమం అవసరమైన వాళ్ళందరినీ కవర్ చేసుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యాకు తోడుగా ఇంకొక మంచి ఆల్రౌండర్ ని తీసుకుంటే బాగుండేది. కానీ వీళ్ళు తీసుకోపోవడానికి కారణం వాళ్ళ వ్యాలెట్ లో డబ్బులు తక్కువగా ఉన్నాయి. సో తక్కువ రేట్ తో ఓడెన్ స్మిత్ ని బ్యాకప్ గా తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ రాజస్థాన్ రాయల్స్. మొత్తం రాజస్థాన్ లో 25 మంది ప్లేయర్స్ ఉన్నారు అండ్ అందులో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా ఆక్షన్ లో వీళ్ళు కొన్న ప్లేయర్స్ వచ్చేసి జేసన్ హోల్డర్ 5.75 crores, డోనోవాన్ 50 lakhs, కునల్ 20 lakhs, యాడమ్ జంపా 1.5 crores, కే మాసిఫ్ 30 lakhs, మురుగన్ అశ్విన్ 20 lakhs, ఆకాశ్ వశిష్ట్ 20 lakhs అండ్ జోరూట్ 1 crore. వీళ్ళ పాజిటివ్స్ దగ్గరికి వస్తే లాస్ట్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ది బెస్ట్ టీమ్. కానీ వాళ్ళు కప్పు గెలవపోవటానికి కారణం సరైన ఆల్రౌండర్స్ లేకపోవటం. సో అందుకే ఈసారి జేసన్ హోల్డర్ ని వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అండ్ యాడమ్ జంపాని జస్ట్ బేస్ ప్రైస్ కే వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫోర్త్ పొజిషన్ కోసం హ్యారీ బ్రూక్స్ ని నికోలస్ పోరన్ ని దక్కించుకోవాలని చెప్పి బాగా ట్రై చేశారు కానీ వాళ్ళకి కుదరలేదు. సో ఇంకా పడికలతోనే ఆ నెంబర్ 4 పొజిషన్ ని వాళ్ళు సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ కోల్కతా నైట్ రైడర్స్. మొత్తం వీళ్ళ టీమ్ లో 22 మంది ప్లేయర్స్ ఉన్నారు అండ్ వాళ్ళలో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా మినీ ఆక్షన్ లో వీళ్ళు కొన్న ప్లేయర్స్ వచ్చేసి ఎన్ జగదీష్ 90 lakhs, వైభవ్ అరోరా 60 lakhs, సుయాష్ శర్మ 20 lakhs, డేవిడ్ వైజీ 1 crore, కుల్వాంత్ 20 lakhs, లింటన్ దాస్ 50 lakhs, మన్దీప్ సింగ్ 50 lakhs, షాకిబల్ హాసన్ 1.5 crores. పాజిటివ్స్ విషయానికి వస్తే డేవిడ్ వైజీని బేస్ ప్రైస్ కి దక్కించుకున్నారు అండ్ ఇంజురీస్ తో బాధపడే ఆండ్రూ రసెల్ కి డేవిడ్ వైజీ మంచి బ్యాకప్ అండ్ అలాగే ఎన్ జగదీష్ అండ్ లింటన్ దాస్ రూపంలో ఇద్దరు వికెట్ కీపింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అయితే దొరికారు. మణిదీప్ ఎక్స్పీరియన్స్ అండ్ తనకు తోడుగా ఆల్రౌండర్ షకీబుల్ హాసన్ మిడిల్ ఆర్డర్ లో బాగా యూజ్ అవుతారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఆక్షన్ లోకి వచ్చే ముందే కేకేఆర్ దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. సో వాళ్ళు వదిలేసి మళ్ళీ కొనుక్కుందాం అనుకున్న శివం మావిని వాళ్ళు దక్కించుకోలేకపోయారు అండ్ అతనికి రీప్లేస్మెంట్ గా కూడా ఎవరిని తీసుకోలేదు. నెక్స్ట్ వన్ ఢిల్లీ క్యాపిటల్స్.
మొత్తం స్క్వాడ్ లో 25 మంది ఉన్నారు అండ్ వీళ్ళలో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఆక్షన్ లో బై చేసిన ప్లేయర్స్ విషయానికి వస్తే ఇషాన్ శర్మ 50 లాక్స్, ఫిలిప్ సాల్ట్ 2 క్రోర్స్, ముఖేష్ కుమార్ 5.5 క్రోర్స్, మనీష్ పాండే 2.4 క్రోర్స్, రైలీ 4.6 క్రోర్స్. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే అసలకే వీళ్ళ బ్యాటింగ్ లైన్ మొత్తం భారీ హిట్టర్లు ఉన్నారు. దీనికి తోడుగా వీళ్ళు సాల్ట్ ని అండ్ రైలీ లాంటి పవర్ హిట్టర్స్ ను కూడా యాడ్ చేసుకున్నారు. అండ్ ఫిల్ సాల్ట్ రూపంలో పంత్ కి బ్యాకప్ గా ఒక వికెట్ కీపర్ కూడా దొరికినట్లే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఇంజురీస్ తో బాధపడుతున్న మిచెల్ మార్ష్ కి బ్యాకప్ కోసం ట్రై చేశారు కానీ ఎవరు దొరకలేదు. క్యామరన్ గ్రీన్ కోసం, పొరాన్ కోసం బాగా పోరాడారు కానీ ఇద్దరిలో ఎవరిని దక్కించుకోలేపారు. అయినా అంతమంది పవర్ హిట్టర్స్ ని పెట్టుకుని మళ్ళీ పోరాన్ కావాలా? ఏం చేసుకుంటారండి అంతమంది బ్యాట్స్మెన్స్ ని? నెక్స్ట్ వన్ లక్నో సూపర్ జైంట్స్. మొత్తం లక్నో స్క్వాడ్ లో 25 మంది ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళలో ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చేసి 8 మంది అండ్ ఆక్షన్ లో వీళ్ళు బై చేసిన ప్లేయర్స్ నిక్లస్ పొరాన్ 16 క్రోర్స్, జయదేవ్ ఉనత్కడ్ 50 లాక్స్, యష్ ఠాకూర్ 45 లాక్స్, రొమారియో షెపర్డ్ 50 లాక్స్, డానియల్ శామ్స్ 75 లాక్స్, అమిత్ మిశ్రా 50 లాక్స్, పి మన్కద్ 20 లాక్స్, ఎస్ సింగ్ 20 లాక్స్, నవీన్ ఉల్ హక్ 50 లాక్స్ అండ్ వైచరాక్ 20 లాక్స్. ఇంక వీళ్ళ పాజిటివ్స్ విషయానికి వస్తే వదిలేసిన చమేరా ప్లేస్ లో డానియల్ శామ్స్ ని, మార్క్వుడ్ కి బ్యాకప్ గా రొమారియో షెపర్డ్ ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది పెట్టిన నెంబర్ 3 స్పాట్ కోసం గట్టిగా పోటీ పడి పోరాన్ని దక్కించుకున్నారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే వదిలేసిన జేసన్ హోల్డర్ ప్లేస్ లో బెన్ స్టోక్స్, శామ్ కరణ్, జాస్ లిటిల్ కోసం బాగా ట్రై చేశారు కానీ వీళ్ళలో ఎవరిని దక్కించుకోలేకపోయారు. సో ఇది గైస్ ఈ ఇయర్ జరిగిన మినీ ఆక్షన్. సో వీళ్ళలో ఏ టీమ్ స్ట్రాంగ్ గా ఉందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అండ్ అలాగే ఈసారి ఐపీఎల్ టైటిల్ ని ఎవరు దక్కించుకుంటారనుకుంటారో దాన్ని కూడా కామెంట్ చేయండి. లాస్ట్ టీం దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మీరు మన ఛానల్ కి ఇంతవరకు గనక సబ్స్క్రైబ్ అవ్వకపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీమ్ లో మొత్తం 25 మంది ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళలో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ ఆక్షన్ లో వీళ్ళు బై చేసిన ప్లేయర్స్ రీసీ టాప్లీ 1.9 క్రోర్స్, హిమాన్షు శర్మ 20 లాక్స్, విల్ జేక్స్ 3.2 క్రోర్స్, మనోజ్ 20 లాక్స్, రాజన్ కుమార్ 70 లాక్స్, అవినాష్ సింగ్ 60 లాక్స్, సోను యాదవ్ 20 లాక్స్. వీళ్ళ పాజిటివ్స్ దగ్గరికి వస్తే జాష్ హజల్వుడ్ కి బ్యాకప్ గా ఇంగ్లాండ్ బౌలర్ రీసీ టాప్లీని ఆర్సీబీ దక్కించుకుంది. అలాగే ఇంజురీతో బాధపడుతున్న గ్లెన్ మాక్స్వెల్ కి బ్యాకప్ గా ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ ని ఆర్సీబీ వాళ్ళు దక్కించుకున్నారు. సో చెప్పాలంటే బ్యాకప్స్ గా ఎగ్జాక్ట్ రోల్స్ ని భర్తీ చేసే ప్లేస్ ని ఆర్సీబీ దక్కించుకుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఆర్సీబీ హ్యారీ బ్రూక్స్, మయంక్ అగ్రవాల్, శామ్ కరణ్, క్యామరన్ గ్రీన్, బెన్ స్టోక్స్ అండ్ మనీష్ పాండే కోసం బిడ్ వేసింది కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని దక్కించుకోలేకపోయింది. సో దీంతో ఆర్సీబీ ప్లాన్స్ మాక్సిమం ఫ్లాప్ అయినట్లే కనిపించాయి. సో ఎంత ఫ్లాప్ అయినా కానీ కోహ్లీ అయితే ప్రెసెంట్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. సో ఈసారైనా కప్పు కొడతాడో లేదో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.